మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వేకరపై పోలీసు అధికారుల సంఘం శ్రీనివాసరావు మండిపడ్డారు. పోలీసు ఎస్ఐ డాక్టర్ నర్సులను కుక్కలు అని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. హర్ష్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో విధులు నిర్వర్తించి ప్రాణాలను పణంగా పెడుతుంటే ఇలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని విమర్శించారు. ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ డాక్టర్ని నర్సుల్ని తర్వాత అదే సందర్భంలో అక్కడ విధి నిర్వహణలో చేస్తున్న బయట ఉన్నటువంటి ఒక ఎస్ఐ గారిని కుక్కలు పోలీసు కుక్కలు ప్రభుత్వ డాక్టర్స్ కుక్కలని సంబోధించడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్లమెంటు సభ్యులు మాజీ రాజమండ్రి అయిన హర్ష్ కుమార్ గారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఒక డాక్టర్ని నర్సుల్ని అక్కడే విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారిని కుక్కలు అని సంబోధించడం సమంజసం కాదని వారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పోలీసు అధికారుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. పోలీస్ అనేవాడు లేకపోతే సమాజంలో మనుగడ ఎక్కడ ఉంటుంది? నేను ఏపీ పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నట మన రాజోల్లో మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష కుమార్ గారు డాక్టర్స్ని నర్సుల్ని ఒక పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి తను చాలా అనుచితంగా కుక్కలు అని సంబోధించడం హర్ష కుమార్ గారు ఇది హర్షించదగిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. కారణం ఏంటంటే మీరు అత్యున్నత సభలో పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు. మరి సమాజంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక నర్సు కావాలన్నా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఈ రాజ్యాంగ ప్రకారం చాలా అధిగమించి కానీ వస్తాం.